ముదురు నారు మరియు యాజమాన్యం. ఇప్పటికే వరిని మనము నారుమల్లల్లో నారు పోసుకున్నాము. అయితే ఈ నారుమల్లను దాదాపు 25 నుంచి 30 రోజుల లోపల మనం పీకి ప్రధాన పొలంలో నాటేసుకుంటాము. కానీ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఈ నారు మనము సకాలంలో అంటే 25-30 రోజుల వయసులో నారు పీకి ప్రధాన పొలంలో నారు వేయకుంటే కనుక ఆ నారు అనేది నారుమడిలోనే ముదిరిపోతుంది. ఈ నారును నారుమడిలోనే మనం ఎక్కువ కాలము అంటే నారు ముదిరిన తర్వాత కూడా అలాగే ఉంచితే కనుక ఈ పిలకలు పెట్టే సమయము నారుమడిలోనే మనము కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి ముదురు నారును మనము ప్రధాన పొలంలో నాటితే పిలకలు వేసే సామర్థ్యం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి ఈ ముదురు నారును మనము నాటుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ ముదురు నారును మనం నారుమడి నుండి పీకి ప్రధాన పొలంలో నాటేసుకునేటప్పుడు కొనలను తుంచి మనము దగ్గర దగ్గరగా అంటే వరుసల మధ్య దగ్గరగా ఉండేటట్టు మరియు కుదురుకు దాదాపు సాధారణ విధానంలో 2-3 మొక్కలు మనం పెడతాము. ఇదే ఇక్కడైతే కనుక దాదాపు 5-6 మొక్కలు కుదురుకుండే విధంగా మనము నాటేసుకోవాలి. పిలకలు పెట్టే సామర్థ్యం తగ్గుతుంది కాబట్టి ఇంకా పిలకలు ఎక్కువ రావు కాబట్టి మనం నాటినటువంటి మొక్కలే నుంచే ఈ తల్లి కంకులు మాత్రమే ఈని తర్వాత పంట దిగుబడులు వస్తాయి. కాబట్టి ఎక్కువగా మనం పెట్టేటటువంటి మొక్కల మీదనే దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొక్కల్ని దగ్గర దగ్గరగా కుదురుకు దాదాపు 6 నుంచి 8 వరకు కూడా మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇక తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎరువుల యాజమాన్యత్వం. అయితే నత్రజని ఎరువులకు సంబంధించి మాత్రము సిఫారసు చేసిన మోతాదు కంటే 25% అదనంగా మనము ఈ ఎరువుల్ని నత్రజని ఎరువుల్ని అందించాల్సి ఉంటుంది. సాధారణంగా అయితే 3 భాగాలుగా చేసుకొని మనము వివిధ దశల్లో వేస్తాము. కానీ ఇక్కడ మాత్రం 2 భాగాలు చేసుకోవాలి. అందులో 70% వరకు కూడా మొదటి భాగం చేసుకొని మనము నాటేసిన తొలి దశలోనే మనము అంటే నాటేసే సమయంలోనే 70% నత్రజని ఎరువుల్ని మనము ముందే వేసుకుంటే కనుక పిలకలు పెట్టడానికి ఈ నత్రజని అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇక మిగిలిన 30% నత్రజనిని అంకురం తొడిగే దశలో మిగతా పైపాటుగా ఏదైతే సగం పొటాష్కు సంబంధించిన ఎరువుల భాగం ఉందో దాంతోపాటు అంకురం తొడిగే దశలో మనము వేసుకోవాల్సి వస్తుంది. అయితే స్వల్పకాలిక రకాలకు సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ 30 రోజుల వయసున్న నారును దాటి అంటే ముదురు నాటును ఎట్టి పరిస్థితులలో మనము స్వల్పకాలిక రకాల్లో వేసుకోకూడదు. ఎందుకంటే స్వల్పకాలిక రకాలకు సంబంధించిన ముదురు నారు మనం ప్రధాన పొలంలో వేసుకున్నాక ఇంకా పిలకలు పెట్టే సామర్థ్యము కోల్పోయి కేవలం తల్లికర్ర మాత్రమే ఈని అవి మాత్రమే అంటే కంకులుగా ఏర్పడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. కాబట్టి స్వల్పకాలిక రకాలకు సంబంధించి ఎట్టి పరిస్థితులలో మనం ముదురు నారును వేసుకోకూడదు. ఈ విధంగా ముదురు నారు యాజమాన్యంలో కొన్ని మెలకువలు పాటించి అధిక దిగుబడులు సాధిస్తారని ఆశిస్తున్నాం.